తెలుగుదేశం కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీసేందుకే దుర్మార్గంగా చీని చెట్లను నరికివేశారని టీడీపీ తాడపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నాయనపల్లి గ్రామానికి చెందిన సుశీలప్ప అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి చెందిన 200 చీని చెట్లను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి చీని తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మనకు న్యాయం జరగదన్నారు. రైతుకు అండగా టీడీపీ నాయకులు భరోసా కల్పిస్తామన్నారు. 200 చీని చెట్లను తామే సొంతంగా తీసుకువచ్చి నాటుకుందామని పేర్కొన్నారు. చెట్లు నాటే రోజు తాను వస్తానన్నారు. పోలీస్ స్టేషన్కు పోయినా న్యాయం జరగదని అందుకోసం పోలీస్ స్టేషన్కు పోవాల్సిన అవసరం లేదన్నారు. పోలీసులు పిలిచినా ఎవరు స్టేషన్కు పోవాల్సిన పని లేదని ఆయన సూచించారు. ఒకరికొకరు తెలుగుదేశం నాయకులే సహకరించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏదో పెడతాడు టీవీలో నా కొడుకు, వాడిని ఏమో ఎతకపోరు, మమ్మల్ని ఎతకపోతారు. డైరెక్ట్గా చెబుతూ కొడతా, మిడతా కొడతా, మీ అమ్మ మీ నాయన అంటే అనరు, మావాడు నాయన ఏమి ఇట్లా చేసినామంటే వాడు పెడతారు లోపలికి. ఏదో న్యాయం జరగదు ఈ గవర్నమెంట్లో. నేను ఎవరో చెప్తాను, రైతాంగానికి కూడా చెప్తానా, ఆ 100-150 చెట్లు మనమే ఏదో అందరం ఇప్పిస్తే బాగుంటుంది. ఆ చేయండి, ఇంకేం వద్దు, మనం సాయం చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎవడో చేస్తాడు ఏమనేది కూడా నన్ను అడిగితే పోయి కేసు కూడా పెట్టద్దండి, పోద్దండి, చేసని పిలిచి కూడా పోద్దండి. న్యాయం జరగదు, జరగదు. దయచేసి వానికి మీ ఊరోళ్ళలో తల ఒక చెట్టు కొన్ని చేపియండి, ఈ పని చేయండి. ఆ బూడిసే రోజు కావాలంటే మేము మళ్ళీ వచ్చా, ఎందుకంటే మనం అందరము ఒకటిగా ఉన్నాం. వాడికి భరోసా ఇస్తాం, మనం భరోసా ఇస్తాం. దయచేసి చెప్తాను, పోలీసులు పిలిస్తే కూడా పోద్దండి, పోద్దండి. న్యాయం జరగదు మనకు, ఈ గవర్నమెంట్లో న్యాయం జరగదు. ఎందుకు పోవాలా, ఎందుకు పోవాలా? ఏమి జరగదు, వీటికి వచ్చిందా బరువురు మీరందరూ. ఏది అనుకోద్దండి, ఇంత అద్వానమైన గవర్నమెంట్ ఎప్పుడు ఉండదు, 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 ఉండదు. ఎలా ఉండదు, ఏ ఇంతకుముందు ఎప్పుడు లేని ఈ సంస్కృతి వీడికి రాకూడదు. దయచేసి ఎవరో కొండలో చెప్తారు, నాయన రానియద్దండి, అక్కడే అదంతా కొండాపురము ఎల్లూరు మండలము పుట్టూరు మండలం రాని నాయన ఎవడో కొండోడు నేను అడుగుతానా, 150 చెట్ల 200 కదా తెప్పండి. ఆ రోజు మూడుసారి నేను వస్తాను, ఫోన్ చేస్తాను, నేను కూడా వస్తాను. అంతేగాని మీకు ఎవరు సాయం చేశారు, నా కొడుకు లేడు. పోలీస్ స్టేషన్ మీరు ఇచ్చి కూడా వేస్ట్, మనసులో పెట్టుకోండి అండి, మనసులో పెట్టుకోండి, చూస్తాం.